అలంకరించిన కాలం బట్టి ఏం జరిగింది? గర్వించలేదు. ఏం జరిగింది? గర్వించి గర్వించి ఏమైపోయాడు? అర్థమవుతుందా? తన స్థానాన్ని కోల్పోయాడు. తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఎప్పుడు ఆ విధంగా అలంకరించుకోమని ప్రేరేపించాడు ఎవరు? లూసిఫర్. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఏం చేయదు, బంగారం వెండితో ముత్యాలతో అలంకరించుకోమని ప్రేరేపించాడు. ఒకప్పుడు పరిశుద్ధాన్ని పొందుంటారు, కానీ పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. చెప్పండి, పరిశుద్ధాత్మ పని చేస్తే మాత్రం ఏం చేయదు, బంగారం వెండితో అలంకరించుకోమని ఎన్నడూ ప్రేరేపణ చేయడు. ఎవరు చేస్తారు? ఈ బంగారం వెండి ముత్యాలతో అమూల్యమైన రాళ్లతో అలంకరించుకోవడానికి ప్రేరేపించేది ఎవరు? లూసిఫర్. మీరు అనుకోవచ్చు లూసిఫర్ని అలంకరించుకోడు దేవుడు అంటే, సరే అప్పుడు అలంకరించాడు, తర్వాత ఏమైపోయింది? గర్వించిన కారణం బట్టి ఏం చేశాడు? ఎందుకు? అది మన హెచ్చరిక, అది మనకు హెచ్చరిక. అందుకే బైబిల్లో రాస్తుంది ఏమని, ఇదిగో ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల గర్వించి నశించిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల గర్వించి నశించిపోయే అవకాశం ఉంది. నేనంతా ఏదో 2 తులాలు ఉంగరాన్ని చేసుకుని 2 తులాల ఏదో ఏమట వేసుకుని కనిపించే ప్రతి వాడు దొంగలా కనిపిస్తాడు. మరి మంచి చూపుతో చూస్తామా? దగ్గరికి పోయినా ఏ ఉంగరం కొట్టేయడానికి వచ్చాడా, గొలుసు కొట్టేయడానికి వచ్చాడా అని చూస్తాడు. ఇంటికి పోయి పలకరిద్దామని చూస్తే, అమ్మో నేను అటు ఇటు పోతే ఒక అల్మారులోంచి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారో అని చూస్తాను. అందరు దొంగలే. వీళ్ళ దొంగ దగ్గర ఉన్న బంగారం ఏమో కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా వీళ్ళు గొలుసు పడిపోతే ఇంకా అందరిని అనుమానించడం సార్ అవసరమే. వాళ్ళే ప్రేమ ఉంటుందా? పోనీ 2 తులాలు 3 తులాలు 4 తులాలు పోయి 40 తులాలు బంగారం వేసుకున్నాను అనుకో, అప్పుడు ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరు కూడా మనకి ఈక్వల్ కాదు. అంతే, వాళ్ళతో పాటు చైర్ మీద కూర్చుంటే కూడా ఒప్పుకోరాళ్ళు, నా స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ అంటారు. నా దగ్గర చూడు ఎన్ని తులాల బంగారం ఉంది, నీ దగ్గర చూడు ఏముంది, చిప్పుగా చూస్తారు చూడరా, నేను ఆశిస్తాను. అందుకే బంగారంతో అలంకరించుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటో లూసిఫర్ ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు దానికి అలంకరించాడు, అలంకరించిన తర్వాత గర్వించిన విషయాన్ని కూడా రాసిచ్చాడు. ఎందుకు? ఎందుకంటే ఈ విధంగా అలంకరించుకుంటే ఈ విధంగా గర్వించి నశించిపోయే అవకాశం ఉంది అని చెప్పి దేవుడు ఏం చేశాడు? రాసిచ్చాడు. అందుకే ఈరోజు ఏం చేయాలంటే, యేసుప్రభు అలంకరించుకున్నాడా? పోనీ యేసుప్రభుని దేవుడు ఏం చేశాడు ఈ విధంగా అలంకరించాడా? తన ప్రియకుమారుడు ఏం చేయాలి? దూత లూసిఫర్ ఏంటి? సృష్టి, దేవుడి సృష్టి. యేసుప్రభు ఎవరు? తనలో ఒక వ్యక్తిత్వం. మరి యేసుప్రభుని అలంకరించాలంటే వీటికంటే విలువైన వాటితో ఏం చేయాలి? అలంకరించటం. అందుకే యేసుప్రభు నేను తండ్రి ఏం చేయలేదు, అలంకరించలేదు. ఎలా ఉన్నాడట? అర్జునుడి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఎలా ఉన్నాడు? ఈ విధంగా అలంకరించబడినట్టుకుందా? ఉందా? లేదు. ఎందుకు? ఎందుకంటే దేవుని చిత్తం అది కాదు. అందుకే దయచేసి అలంకరణను సమర్థించే వాళ్ళను బట్టి ఏం కావద్దు, మోసపో. అందుకే మీకు ఎవరైనా ఏదన్నా అంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఏ ప్రశ్న ఉన్నా సరే, వాళ్ళు ఎన్ని అడిగినా సరే, పాస్టర్ గారు వాళ్ళు ఇలా అంటున్నారు, దానికి ఏంటో నాకు చెప్పండి అంటే బైబిల్ పట్టుకొని వస్తే నేను వివరంగా వాక్యం ద్వారా వివరించలేదు. కాబట్టి వాళ్ళు లేదు అన్నారని కానీ ఏం కొంచెం కూడా నువ్వేం కావద్దు కలిసి చెందాల్సిన అవసరం, కొంచెం కూడా. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు, మీరు ఈ వాక్యము ఎంత పర్ఫెక్ట్ వాక్యం అంటే, నేను ఆల్రెడీ వీటిని పరీక్షించి అన్ని విధాలుగా చూసిన తర్వాత నేను అంగీకరించి దీంట్లో నిలకడగలుగుతున్నాను. మొదట్లో పాస్టర్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుని, ఎన్నో ప్రశ్నలు అడిగాను, ఎన్నో విధాలుగా నేర్చుకొని ఈ వాక్యంలో ఉన్న పర్ఫెక్షన్ ఏంటో, సంపూర్ణత ఏంటో నాకు తెలుసు. అందుకే ఈ మనం నేర్చుకునే వాక్యంలో నుండి కానీ మన సహవాసానికి సంబంధించింది ఏమున్నా సరే మీరు నన్ను అడగని నేను చెప్తాను. ఏమున్నా సరే పాస్టర్ మనం ఎందుకు ఇలా చేయట్లేదు, యాక్చువల్గా అయితే ఈరోజు ఏంట గుడ్ ఫ్రైడే,
గుడ్ ఫ్రైడే అయితే ఇప్పుడు మనందరం ఏం చేయాలి? శివాజీ మీద ఒక సెలవు వేసేసి కొరడా తీసుకుని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆమెమో మరియ తల్లి అయిపోయింది, వాళ్ళ అమ్మ మరియ తల్లి అయిపోయింది, ఆమె ఏడుస్తూ ఉంటుంది బిడ్డ కోసం. అంతేనా గుడ్ ఫ్రైడే ఏంటంటే? ఆ గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభును సిలువ వేసిన రోజు అన్నట్టు. అనా ఈస్టర్ అంటే ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచిన రోజు అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే అన్యుల ఏమంటే అన్యులకు ఏ విధంగా అయితే పండుగలు ఉన్నాయో ఆ విధంగా మనకు పండుగలు ఉండాలి అని బైబుల్లో నుంచి కొన్ని కొన్ని సందర్భాలు తీసుకొని వాళ్ళని పండుగలుగా ఆచరిస్తారు. అందుకే మనం గుడ్ ఫ్రైడే ఎందుకు చేయటం లేదు? ఎందుకంటే అదట వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది గుడ్ ఫ్రైడే, మనకు మనకు ఎప్పుడు? ప్రభు బల్ల తీసుకున్నప్పుడు గుడ్ ఫ్రైడే. అర్థమవుతుందా? ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఏం 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 గుర్తు చేస్తుందా? యేసు ప్రభు సిలువ మీద చనిపోయిన ఆయన చేసిన త్యాగాన్ని స్మరించి దానిని మనం ఏం చేసుకుంటాం? జ్ఞాపకం చేసుకుని అప్పుడు ప్రభు బలిలో పాల్గొంటాం. ఇదిగో నా కోసము ఆయన శరీరం నలగొట్టబడింది, నా కోసం ఆయన పరిశుద్ధ రక్తం చిందింపబడింది అని ఆయన చేసిన త్యాగాన్ని చూపిన ప్రేమను స్మరించి ప్రభు బలిలో ఏం చేస్తాం? పాల్గొస్తాం. అది గుడ్ ఫ్రైడే. మనం వెళ్ళినా కాదు గుడ్ ఫ్రైడే అంటే ఏం చేయడం, ఇది చేయడం, అది చేయడం, అలా చేయడం, ఇలా చేయడం, ఇదంతా ఇంత పండుగలు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకొచ్చిన పండుగలు, ఆచారాల పద్ధతులు, ఆచారాలు పద్ధతులను పాటించొద్దని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఏం చేయాలి మరి? ఆజ్ఞల ప్రకారంగా నడవాలని రాస్తుంది. అందుకే ఈరోజు నేను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం అలంకరించుకుంటే ఏం జరుగుతుంది? నష్టమా లాభమా? అలంకరించుకోమని ప్రేరేపించేది ఎవరు? లూసిఫర్. దుష్టాత్మను ప్రేరేపిస్తాయి అలంకరించుకోవాలి. దుష్టాత్మను కొంతమంది ఏమంటారు, మేము వాక్యం విన్నాక మేమేం చేస్తాం? వాక్యం వినాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకొని నేను ఈ విధంగా ధరించుకోవడం దేవుడు చెప్తామా కాదని ఒక్కసారి నీలో నీవే ఆలోచిస్తే నీ మనస్సాక్షిని బట్టి తెలిసిపోతుంది. మనస్సాక్షి అంత పవర్ఫుల్. మనస్సాక్షి అంత మనస్సాక్షి పనిచేస్తుందా లేదా అనేది ఏమైపోతుంది? మనస్సాక్షిని బట్టి చేసిందల్లా కరెక్టేనంట. కొంతమంది మనస్సాక్షి వాక్య ప్రకారం లేకపోతే అది మనస్సాక్షి అనరు. దానికి మనస్సాక్షి అని స్టిక్కర్ పెడతాం, ఇది మనస్సాక్షి అని స్టిక్కర్ పెడతాం. అందుకే ప్రేమిందోని టిక్కం మీదట ఎవరైనా సరే అలంకరణకు ప్రాధాన్యతనిస్తే అది లూసిఫర్ నుంచి వచ్చిన ఏమంటా ప్రేరేపణ, అది యేసు ప్రభు నుంచి వచ్చిన ప్రేరేపణ. యేసు ప్రభువే అలంకరించుకున్నప్పుడు, యేసు ప్రభునే తండ్రి అలంకరించినప్పుడు అపోస్తుల్లో కానీ ఎవ్వరూ కూడా అలంకరించుకోరు. పేతురు చెప్పలేదా? పౌలు చెప్పలేదా అలంకరణ గురించి? ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలో చెప్పడం లేదా? అంటే వాళ్ళు అలంకరించుకొని అలంకరించుకోవద్దని చెప్పారా? అలంకరించుకోకుండా అలంకరించుకోవద్దని చెప్పారా? అర్థమవుతుందా? కాబట్టి అపోస్తుల్లే అలంకరణను ఏం చేశారు? ఖండించినప్పుడు, యేసు ప్రభు అలంకరణను అసహించుకున్నప్పుడు, తండ్రి చిత్తం అది కానప్పుడు, ఈరోజు అలంకరణకు ఏం చేస్తాం? ప్రార్థనకు ఇస్తూ ఇంకా మళ్ళీ అంట బైబుల్లో ఎక్కడ రాస్తుంది? బైబుల్లో ఎక్కడ రాస్తుంది చెప్తారా? ఇప్పుడు ఎవరైనా అట్లా అడిగితే చెప్తారా? జవాబు చెప్పగలుగుతారా? చెప్పలేరు. నగలు వేసుకొని పెళ్లి చేసుకోవద్దని బైబుల్ ఎక్కడ రాస్తుంది అని ఎవరైనా అడిగితే వాళ్ళకి జవాబు చెప్పగలుగుతారు లేదా? చెప్పగలుగుతారు లేదా? ఇవే కాదు, ఇంకెక్కడికైనా పోదాం బైబుల్లో, ఏ అధ్యాయానికి పోయినా పర్వాలేదు, అందులో నుంచి మనం ఏం చేద్దాం? అందుకే ప్రేమి గవర్నమెంట్ ఈరోజు అర్థం చేసుకోవాల్సింది. ఇంకా నయం నేను మొత్తానికే చదువుకోకపోతే నన్ను ఏం చెద్దురు? చదువే రాదు, మీరు చెప్పింది అంత రాంగ్. అంటే చదువు వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా కరెక్టా, చదువు రాని వాళ్ళు ఏం చెప్పినా రాంగా? నేను మొత్తానికే చదువుకోకపోతే ఇంకేం చెద్దురు? దేవుని దయవల్ల మొత్తానికి మా మరీ ఎక్కువ చదువుకోలేదు, మరీ తక్కువ చదువుకోలేదు. అవసరం ఎంతో అవసరం దేవుడు అంత చదివి, హిందీ ఇంగ్లీష్ తెలుగు వచ్చేటట్టు చదివిపించాడు చాలు. అందుకే అలాంటి వారిని ఏం చేయాలి? అలాంటి వారితో ఈకీపు ఇస్తే వారి మీద కూడా లూసిఫర్ ప్రభావం వస్తుంది, వారు కూడా లూసిఫర్ ప్రభావానికి ప్రభావితమవుతారు. దేవునాత్మ వారిలో పని చేస్తే వాళ్ళు ఏం చేయలేరు, ఏకీభవించలేరు. కాని పని చావలేం చేస్తారు ఏం కానీ దాంట్లో ఏకీభవించడానికి వాళ్ళు మనస్సాక్షి ఒప్పుకొని ఒప్పుకోలేదు.
ఏం కాదు అనిపోతున్నట్టు వాళ్ళకి అర్థం ఏంటి, వాళ్ళు అటు ఇటు కానీ వాళ్ళు అన్నట్టు, వాళ్ళు ఇటు లోకంలో లేరు ఇటు దేవుళ్ళు లేరు, అవకాశవాదులు అని గోడ మీద పెళ్లిలాగా అన్నట్టు, ఇటు దుంకాల్సి వస్తే అటు దుంకుతారు, ఇటు దుంకాల్సి వస్తే ఇటు దుంకుతారు అన్నట్టు, దుంకి దుంకి కాళ్ళు ఎప్పుడూ ఏమైపోతాయి, ఎటు దుంకకుండా అయిపోతాయి. ఇంకా అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అలంకరించుకోవడం అనేది దేవుని చిత్తం కాదు. అందువలన దీన్ని ఎవ్వరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఒప్పుకోలేదు అంటే అర్థం ఏంటి, వాళ్ళ బుద్ధి దురాత్మ శక్తులు గురుడితనం కలిగేసారు, వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవబడలేదు అన్నట్టు, కళ్ళు తెరవబడలేదు, వాళ్ళ కళ్ళు తెరవబడిన కారణం బట్టి వాళ్ళ దృష్టికి ఏది విలువైంది, బంగారం వెండి విలువైంది, వజ్రాలు ఏమంట మాణిక్యాలు విలువైనవే, యేసుప్రభు విలువైన వాడు. ఎవరి బుద్ధి మనోనేత్రాలు అయితే తెరవబడతాయో వారి దృష్టికి ఎవరు విలువైన వారు, యేసుప్రభు. హల్లెలూయా. అందుకే నాకు ఈ లోకంలో విలువైనది ఏదైనా ఒకటి ఉందంటారు యేసుప్రభు, యేసుప్రభువే. అందుకే బాప్టిజం తీసి, బాప్టిజం తీసుకునే ముందు ఏం చేస్తారు, నగలన్నీ తీసి బాప్టిజం ఎందుకు, ఎందుకంటే ఈ ఒకప్పుడు బంగారం వెండి లేదా ఈ నగలు విలువైనవని ఎంచారు, కానీ వీటికంటే విలువైనది ఒకటి ఉంది, అదెవరు, యేసుప్రభుని తెలిసింది కాబట్టి వాటిని తీసేసి ఎవరిని ధరించుకోబోతున్నా, యేసుప్రభుని ధరించుకోబోతున్నా. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3:27 వచ్చింది, క్రీస్తులోనికి బాప్టిజం తీసుకున్న మీరందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు, యేసు క్రీస్తు. ఇప్పుడు ఇవి గాజులు ఇవి తీసేసిన తర్వాత అక్కడ ఎవరిని ధరించుకున్నా, యేసు క్రీస్తు. గాజుల కంటే విలువైన బంగారు గాజులు, వెండి గాజులు, మట్టి గాజులు, ఇలా ఎన్ని గాజులు, ఎన్ని గాజులు ఉన్నా సరే వాటికంటే విలువైన యేసు ప్రభుని ఏం చేసిన చేతులకు ధరించుకున్నా. అర్థమవుతుందా, తల నుంచి అది పాదం వరకు ఎవరిని ధరించుకున్నా, నగలైతే ఏమి అక్కడక్కడ ధరించుకుంటా, ఒళ్ళంతా అయితే ధరించుకోలేం కదా, ఇంకొంతమందికి ఏమంట పిచ్చి మోకాలకి ఎక్కిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇంకా కమ్మలే కమ్మలు, ఇదంతా కమ్మలు, ఇక్కడ కమ్మలే, ఇక్కడ కమ్మలే, మొత్తం ఇంకా గుర్రం ఇంకా వాళ్ళు ఎక్కడ పెట్టుకుని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకొంతమంది ఏం చేస్తా, నాలుకలు కూడా పెట్టించుకుంటారు దుర్మార్గం. అర్థమవుతుందా, ఎందుకంటే నాలుకలు కూడా ఏం చేస్తా పెట్టిస్తా, ఇవి ఇక్కడ పెట్టంట ఇట్లా ఇట్లా ముందు పెట్టాలంట, మళ్ళీ తర్వాత ఏం చేస్తా ఇక్కడ చూడండి ఎన్ని పెడతా, ఇది పెట్టేసిందే కాకుండా ఇంకా మళ్ళీ ఇవి అవి పెట్టిందే కాకుండా గాజులు ఎక్కడి వరకు అంట, ఏం నుంచి ఎక్కడ వరకు మైందీకి ఇంకా వాళ్ళకి ఏం లేదు, ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఏమంటాం, మేము క్రైస్తవులు అంటాం, మేము ఎవరు క్రైస్తవులు, క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు, బైబిల్ పట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు అంటే కాదు. మరి యేసు ప్రభు ధరించుకోలేదు, మరి నువ్వెందుకు ధరించుకున్నా, పోని లేదండి యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఏదో అక్కడ నగలు దొరకలేదు ధరించుకోలేదు అనుకున్నా, మరి యేసు ప్రభు భూలోకానికి రాలేదా, శరత్ గారు వచ్చాడా, ఎన్ని సంవత్సరాలు బ్రతికేవి, 33.5 సంవత్సరాలు బ్రతికి, ఎన్ని 33.5 సంవత్సరాలు బ్రతికిన యేసుప్రభు దగ్గర నగలున్నట్టుగా ఎక్కడ ఈ నా సువార్తలో రాసుందా. యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు పంచుకున్నారు కానీ నగలు పంచుకోలేదు, రింగులు గొలుసులు పంచుకోలేదు. విన్నారా, యేసుప్రభు దగ్గర ఉండి ఆయన చూసి నేర్చుకొని పేతురు ఏం చేస్తున్నా చెప్తున్నా, ఈ అలంకరణ సరైన అలంకరణ అంటే ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను ఆ విధంగానే యేసుప్రభు ఈ లోకంలో బ్రతికి ఏమి ఇంత వరకు కూడా నాకు సత్యం తెలిసిన నాటి నుంచి ఈ రోజు వరకు ఈ షేర్ ఈ వేళ్ళకి కానీ గొలుసు ఏ రకమైన వాటికి నేను ఇంతవరకు ఏమి ఎందుకు, నా యేసుప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా కాబట్టి అన్నిటికంటే విలువైంది ఏంటి, యేసుప్రభు. కాబట్టి ఈ వెండి బంగార ఆభరణాలు ధరించుకోకపోయినా యేసుప్రభుని ధరించుకోవడం గొప్ప అనా. ఇప్పుడు మీ ఇప్పుడు శారీరపరంగా చూస్తే మన మీద ఎవరి దగ్గర నగలు లేకపోవచ్చు, కానీ ఏమున్నాయి, నగల కంటే వెండి బంగార నగల కంటే విలువైన యేసుప్రభుని ఒక్కొక్కరు ధరించుకున్నారు, ఏది గొప్ప చెప్పండి,
క్షయమైపోయే వస్తువులను ధరించుకోవడం తప్ప, అక్షయం అంటే క్షయమే కాని యేసు ప్రభువుని మన మీద ధరించుకోవడం గొప్ప. ఏది గొప్ప అని ఈరోజు మనకేం కావాలి? కొన్ని రోజులైతే ఇంట్లో పట్టగొలుసు సౌండ్ వినిపిస్తాయి, గాజులు సౌండ్ వినిపిస్తాయి, గడ గడ అది గుర్తు చేసుకుంటే నాకు కొండవల్లే తింటే స్టార్ట్ అవుతుంది ఇంకా అదా ఓ ఇది చేస్తున్నా అది చేస్తాను. చూడు బైబిల్ స్పష్టంగా రాస్తుంది ఏమండి, ఇంకా చెప్పేది కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు చెప్పండి. శరత్ గారు మీరు చెప్పండి, వాక్యంలో ఉందని చెప్తున్నాను, ఏమైనా కల్పించి చెప్తున్నాను. సిస్టర్ గారు మీరు చెప్పండి, నేను తప్పు చెప్తున్నాను. వెరీ గుడ్, బైబిల్ చూపించిన ఆధారం వాక్యాలు ఎన్ని చూపించని చెప్పండి. మనం బంగారు వీధుల మీద నడవాలి, అదే బంగారు వీధుల మీద నడవాలి అంటే అర్థం ఏంటి? బంగారం అంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలోని మనం వెళ్ళాలి. ఈరోజు మనం చాలామంది బంగారం మంది వీటి వెనుకలే కదా, అందుకే దయచేసి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చేంజ్ చేయాలి. అలాంటి కొంచెమైనా కోరుకుంటే దాన్ని చంపేయండి చూపిస్తున్నాను ఈ కోరిక. నాకైతే అనిపించదు, ఎంతమంది నీటి చూడండి చెప్పండి, బ్రదర్స్ ఎంతమంది ఇంత ఇంత పెద్ద గొలుసులు వేసుకుని ఇంగురాలు పెట్టేసుకుని ఎంతమంది చూడలేదు నేను? నా ఇసు మంతా కూడా వాళ్ళగా ధరించుకోవాలి, వాళ్ళగా ఉండాలని కొంచెం కూడా ఏంటో. ఎందుకు? ఎందుకంటే సత్యం తెలిసిపోయింది, వాస్తవం తెలిసిపోయింది. అలంకరణ సరి అయిన అలంకరణ కాదు, అది క్షయమైపోయిన అలంకరణ. దేవుని ఎరగని వారు చేసుకునే అలంకరణ. ఎవరి బుద్ధి మనోనిత్రాలు తెరవబడతాయో వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు అయిన అలంకరణ అంటారు. యేసు ప్రభుని ధరించుకోవడమే నా అలంకరణ అంటారు. కాబట్టి యేసు ప్రభుని ధరించుకోవడానికి వీళ్ళ అలంకరణలన్నీ కూడా నా విలువైన బంగారం అంతా కూడా తీసి, విలువైన వెండంతా తీసేసి. కొంతమంది ఇప్పుడు ఇటువంటి ఆ బేబీ గారు నగలు తీసేసారు, తీసేవరికి పాస్టర్కి ఇచ్చారమ్మా, వాళ్ళే వాడుకున్నారు. కొంతమంది శాపగ్రస్తులు ఏం చేస్తారంటే నగలు తీసేసి మాకు ఇచ్చేయమంటారు. అత్త నీచమైన ఏం లేదు, అవి ఆ వస్తువులే క్షయమైపోయిన వస్తువులు. దానికంటే విలువైన యేసుప్రభుని నేను ధరించుకున్నప్పుడు అవి నేనెందుకు ఆశిస్తాను? కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు సరే మీరు వాక్య ప్రకారం నగలు తీసేస్తాం మరి ఏం చేయాలంటారు. నేనంటే అమ్మేసుకోండి, అమ్మేసుకుని అప్పులేమంటే తీర్చేసుకోండి అంటాను. ఆ లేదండి, ఏం చేస్తారంటే అన్ని నగలు తెచ్చి ఇక్కడ పెట్టండి, పెట్టిన తర్వాత ఒక కమ్మ నీకు ఒక కమ్మ నాకు, రెండు గొలుసులు రెండు గాజులు నీకు రెండు గాజులు నాకు పంచుకున్నాను చెప్పండి. ఎవరు ఒక్కరితోనని చెప్పండి, అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు ఈ విధంగా. అందుకే ప్రేమించబడి ఈ రోజున చేంజ్ చేద్దాం చెప్పండి. ఎవరు విలువైన వాడు? యేసు ప్రభు విలువైన వ్యక్తి. కాబట్టి ఆయన్ను మనం ధరించుకున్నాము. కాబట్టి ఆయన ధరించుకున్న తర్వాత యేసు ప్రభు కంటే ఈ లోకంలో విలువైనది ఏది? అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నగలు ధరించుకోలేదు. పోనీ యోహాను భక్తుడు దర్శనం చూసినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేయలేదు, నగలు ధరించుకోలేదు. పోనీ యేసు ప్రభు ధరించుకోలేదు, తండ్రి ధరించుకున్నట్టు మరి అక్కడ కూడా ఉన్నాయి వచనాలు, ఉన్నాయి చదివించడం చదివిస్తాను. తండ్రి ఏమని ధరించుకున్నాడు? కిరీటం పెట్టుకున్నాడు. కానీ తండ్రి ఏం చేయలేదు, నగలు ధరించు. ఈ నగలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అన్య దేవతల నుంచి వచ్చినవి, లూసిఫర్ నుంచి వచ్చినవి. ఎక్కడి ఈ ఆభరణాలు అన్నీ పెట్టేసుకుని ఇవన్నీ పెట్టేసుకుంటే లూసిఫర్ చూసి చాలా సంతోషిస్తాడు. కానీ ఈ బాహ్య అలంకరణ కాకుండా అంతరంగపు అలంకరణ కలిగి ఉంటే అప్పుడు తండ్రి చూసి మనం ఏం చేస్తాడు? సంతోషిస్తాం. మనం చూసి ఎవరు సంతోషించాలి? లూసిఫర్ సంతోషించాలా? తండ్రి సంతోషించాలి. ఇప్పుడు మనం చూసి ఎవరు సంతోషిస్తున్నారు? తండ్రి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆభరణాలు కాదు, నగలు కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యం? యేసు ప్రభు ముఖ్యము. కాబట్టి యేసు ప్రభు నా మీద ధరించుకోవడానికి నేను వీటిని తీసేస్తున్నాను. అందుకే మీరు చేసిన త్యాగం అంటే మీరు చేసుకున్న సమర్పణ మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. అది సమర్పణతోనే కదా తీసింది. తల్లి నగలు తీసి బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయింది,
తర్వాత ఏం చేసింది ఈ చిన్న ముక్కు కమ్మి ఉండాలి ఉండేది ఆ తీసేయడం ఆ తీయటానికి వచ్చేది కాదు బాధపడేది పాపం కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే ఎవరికైతే నగల కంటే విలువైనది యేసు ప్రభు అని తెలుస్తుందో వాళ్ళు నగల్ని అసహించుకుంటారు అసహించుకుంటారు వాళ్ళు అర్థమవుతుందా కానీ ఈరోజు ఏమంటారు నగలు వేసుకొని పెళ్లి చేసుకోవద్దని అక్కడ రాసింది తెలిసిందా ఎక్కడ రాసిందో ఇంకా చెప్పమంటే ఇంకా చెప్తాను ఎండాకాలం కాబట్టి తొందరగా తగ్గించేస్తాను ముందే లోది అమ్మ ఎండ ఎండ ఎక్కువైపోయింది నేను రాలేను అని చెప్పి నాకు వచ్చి చూస్తారు కొంది చూడండి ఎండలకు ఇప్పుడే భయపడుతున్నాయి ఇంకా ఉంది ఎండలు ఇంకా ఉంటాయి ఇక్కడ రెండేళ్ళ దాకా ఎండలు భరించుకోక తప్పదు అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సంతోషపడదా తండ్రి మనని బట్టి సంతోషిస్తున్నాడు ఎందుకు నిజమైన ఆభరణ నిజమైన విలువైన అలంకరణ కలిగి ఉన్నాం సత్క్రియలు తర్వాత ఇంకేమంట నీతి క్రియలు తర్వాత ఇంకేమంట యేసు ప్రభుని వస్త్రంగా తల నుంచి పాదం వరకు మనం ఆయన ధరించుకున్నాం హల్లెలూయా హల్లెలూయా దీనికంటే గొప్ప అలంకరణ ఇంక లోకంలో ఏదీ లేదు అలంకరించుకున్నప్పుడు చూడటానికి ఏమంట మంచిగా అనిపించవచ్చు కానీ అదేమవుతుంది ఎక్కడికి గర్వానికి దారి తీసుకు గర్వానికి దారి కొంతమంది అంట ఇప్పుడు తీసి పెట్టుకోవడం ఏంటి నటించినట్టు అవుతుంది అసలు పెట్టుకోమని ఎవరన్నారు తీయమని ఎవరన్నారు ఎవరు నటించమన్నారు వాస్తవంలోనికి రావచ్చు కదా నిజంలోనికి రావచ్చు కదా సత్యంలోనికి రావచ్చు కదా ఎంత నిజాయితీ పర్లు అంటే అమ్మో మేము నటించాం బాబోయ్ మేము ఏం చేయము నటించము అందుకే ప్రేమిందో మీరు ఈ రోజు నుంచి ఏం లేదని చెప్పండి ఏది విలువైంది యేసు ప్రభు యేసు ప్రభుని మనం ధరించుకున్నందుకు మనం సంతోషించాలి మనని బట్టి తండ్రి సంతోషిస్తాడు అందుకే ఎవ్వరూ కూడా ఇక మీదట ఈ మోసపు మాటలు విని ఏం కావద్దు మనసు పాడు చేసుకో మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా మిమ్మల్ని ఏదైనా అడిగినా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు మీ దగ్గర లేకపోతే నా దగ్గర అడిగి తెలుసుకోండి ఇంకెంటే రేపటి దినాన్ని ఇదే ప్రశ్న ఎవరన్నా ఇవ్వచ్చు లేదా వాళ్ళే మళ్ళీ అడగవచ్చు అప్పుడు ఏం చేయాలి నాలో ఉన్న పట్టుదల ఏంటో తెలుసా బైబిల్లో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు దొరకని పరిస్థితిలో నేను ఉండదు బైబిల్ ఎక్కడి నుంచి ఏ ప్రశ్న వేసినా దానికి జవాబు చెప్పే స్థాయిలో నేను ఉండాలనే పట్టుదలతోనే నేనేం చేస్తాను బైబిల్లో దాని ద్వారా నేర్చుకోవడం దాని ద్వారా మార్పు చెందడం అంతేకాకుండా ఏం చేయాలి ఇతరులకు చెప్పే రీతిగా ఉండాలని ఉద్దేశం అందుకే ఈరోజు నుంచి ఏం చేద్దాం చెప్పండి చెప్పండి నగలు వేసుకొని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా తప్పంటారా రండి చెప్పండి తప్పేనా మాకేమైనా ఆధారం దొరికిందా కాబట్టి ఎవరిని కూడా ఏం కావాలి ఇప్పుడు మన మౌలి గారు పెళ్లి చేసి ఎప్పటికీ ఆ గ్రౌండ్ దగ్గర పోయినప్పుడు వాళ్ళే గుర్తు చేస్తారు ఆ పెళ్ళే గుర్తు చేస్తుందా ఎన్ని రోజులు చెప్పుకున్నారు మంచిది జరిగింది మంచిది అన్నా కదా ఎందుకు ఎందుకంటే అది దేవుని చిత్త ప్రకారం నిలుచుకొని దేవుని మీద భారం మోపి చేసిన కారణాన్ని బట్టి ఎంతమంది చెప్పుకున్నారు అట్లాంటి పెళ్లి మళ్ళీ జరగడం కష్టమే అర్థమవుతుందా అందుకే ఈ రోజు నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏం చేయాలి లూసిఫర్ ప్రేరేపణ చూడిద్దాం యేసుప్రభు ప్రేరేపణ యేసుప్రభు ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఏం చేయమంటాడు ఈ క్షయమైపోయే వస్తువులు ఈ బంగారం వెండి ముత్యాలు వీటిని తీసేసి వీటి కంటే విలువైన యేసుప్రభుని ధరించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు కానీ లూసిఫర్ ఏమంటాడు ఈ డిజైను ఆ డిజైను ఇన్ని తులాలు అన్ని తులాలు ఇది అది అట్లా ఇట్లా యేసు క్రీస్తు రక్తమే నగలతో ధరించుకొని మురిసిపోతున్న వాళ్ళ దగ్గర యేసు క్రీస్తు రక్తమే చేయమని చూడండి ఒకసారి చెమటలు పట్టేస్తాయి కానీ మీరు చూసారు సినిమాల్లో కూడా చూసారు కదా కొన్ని దయ్యాలకు ఏమి ఇష్టం వాటికి అవే ఇష్టం
అందుకే ఇదంతా వాక్యం పెరిగి అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఏమంటారు నగలు వేసుకోకుండా పెళ్లి చేసుకోవడమే దేవుని చిత్తం. నగలు వేసుకోకుండా పెళ్లి చేసుకోవడమే దేవుని చిత్తం. సిస్టర్ ఏం చేస్తుంది? వైట్ శారీ కట్టుకుంటుంది. బ్రదర్ కూడా వైట్ షర్ట్ వేసుకుంది. ఎందుకు? ఎందుకంటే పవిత్రతకు సూచన. వాళ్ళు ఎవరు? పవిత్రులు. కాబట్టి ఇద్దరు పవిత్రులను దేవుడు జతపరుస్తున్నట్టుగా సూచించడానికి వైట్ బట్టలు వేసుకుంటారు. ఈరోజు వైట్ బట్టలు వేసుకోవడానికి కూడా చాలా మందికి ఏం లేదు. వైట్ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాం? విధవరాల్లో కనిపిస్తా అంట, లేదా ఇంకేదో కనిపిస్తా అంట. అందుకే ఈరోజు అంట సూటు బూట్లు వేసుకొని ఏం చేస్తా ఇంకా అయిపోయింది. అవునా? అన్నా కదా. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న, ఇప్పటికీ నాకు గుర్తు, వాళ్ళు వేసుకుని ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నారు లేదా ఇద్దరు? చక్కగా ప్లెయిన్ డ్రెస్, చక్కగా ఎంత సింపుల్గా. అవునా? పాటలు లేకపోతే ఆ వాక్యం కానీ లేకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఆ రోజు ముసురు కొట్టింది, కొంచెం వర్షం వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది కానీ లేదండి మంచి ఇంకా. కాబట్టి ప్రేమ దేవుడు ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, మనం వాక్య ప్రకారం నడవాలంటారు, లోకం ప్రకారం నడవాలి. వాక్య ప్రకారం నడవాలనుకున్న వాళ్ళందరూ నా ఇంకా నడవడు ఇంకంతే. అర్థమవుతుందా? నా మీద మీకు నమ్మకం ఉంటే నాతో నడవండి, లేదు నమ్మకం కుదరాలంటే మీకు ఎన్ని ప్రశ్నలు అడగండి, నేను జవాబు చెప్తాను. నేను ఏ ఒక్కటి కూడా వాక్యాన్ని వక్రీకరించలేదు, ఎక్కడా కూడా వాక్యాన్ని తీసి ఏం చేయలేదు, అబద్ధం చెప్పింది లేదు, మోసము చేసింది. నాకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకున్నది ఎక్కడా లేదు, దేని విషయంలో కూడా. దానికి ఎవరు సాక్ష్యం? దేవుడే సాక్ష్యం. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఏ అలంకరణ? రెండు వచనాలు చదివించేసి ముగించేస్తాం. ఎందుకంటే కొంచెం మొదటి తిమోతి అపోస్తలుని పౌలు ఏం చెప్తున్నాడు, పాత నిబంధనలు కూడా చాలా ఉన్నాయి, వాటన్నిటికీ ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. వాటిని సమయం వచ్చినప్పుడు నేనేం చేస్తాను, అన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి తిమోతి 2వ అధ్యాయము మరియు స్త్రీలను అణకవియు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. దైవభక్తి కలిగిన ఏమంటే మళ్ళీ ఇస్తారు తీసుకొస్తారు, ఆ ఇస్తారు రానైపోయింది, రాని నగలు ధరించుకోలేదా? వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలో తెలియదు, లేదా డ్రిప్ కార్డు అన్నిటికీ ఉన్నాయి జవాబు, అన్నిటికీ ఉంది జవాబు. అనా కొంతమంది ఎట్లా అంటే కోతుల్లాగా జంపులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అడిగారు అంటారు, దాని జవాబు చెప్తే అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు, వెంటనే ఇంకో ప్రశ్న వేస్తాను. ఎందుకు? మనం చెప్పేది మనకి అర్థం కావద్దు, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలని చెప్తారు. ఇక్కడ స్పష్టంగా ఆరాసిన దైవభక్తి కలిగిన స్త్రీలు ఏం చేయాలంట? సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నట్టుగా అలంకరించుకోవాలి. కాబట్టి ఈరోజు మనందరం దేని చేత అలంకరించుకుంటున్నా? సత్క్రియల చేత. దేని చేత? సత్క్రియల చేత. తర్వాత అనుకువ స్వస్థ బుద్ధి, అది కూడా రాసింది. తర్వాత మొదటి పేతురు 3వ అధ్యాయం అయిపోయింది, ఆ వచనం చదివేసి ముగిందా. మొదటి పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. జడలను కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారం నీకు అలంకారముగా ఉండక సాధువు నటియు మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలేదు. అంతరంగ స్వభావం అలంకారముగా. పాత నిబంధనలో శారీరపరమైన అలంకారాలకు దేవుడు అప్పట్లో తాత్కాలికంగా అనుమతించాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? శారీరకమైన అలంకరణ మాని అంతరంగపు అలంకరణ కలిగి ఉండమంటున్నాడు.
కాబట్టి ఇప్పుడు పాత నిబంధన తీసుకోవడానికి లేదు, ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు, శారీరపరమైన, ఎందుకంటే అప్పటికి ఏం కాలేదు, ఆత్మీయ విషయాలు ఇంకా రాలేదు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు, ఆత్మ సంబంధమైన విషయాలను తీసుకొచ్చాడు, ఆత్మకు రక్షణ లేదా ఆత్మ సంబంధమైన విషయాలు. కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అలంకరణ తీసే లేదా శారీరపరమైన అలంకరణ మానుకున్నందుకు సంతోషించాలా బాధపడాలా, సత్క్రియలను అలంకరణ చేత, అంతరంగపు ఏమంట ఆక్షేప అలంకరణ చేత అలంకరించుకొని యేసు ప్రభువును ధరించుకొని మనం ఏం చేయాలి, ఆత్మీయంగా ముందుకు పోవాలి. కాబట్టి ఈ లూసిఫరు లేదా దయ్యాలు దుష్టాత్మలు ఏం చేస్తాయి, ఇలాంటి అలంకరణ అలంకరించుకోమని ప్రేరేపణ ఇస్తాయి, అలాంటి వాటికి చోటు. అందుకే ఇప్పుడు అర్థమైందా, ఇంకోటి తీర్పు గురించి వెళ్దాం అనుకున్నా టైం ఎక్కువైపోతుంది కాబట్టి ముగిస్తాను. నెక్స్ట్ టైం దేవుడు మళ్ళీ అనుమతిస్తే అప్పుడు తీర్పు తీర్చడం ఏంటి, బుద్ధి చెప్పడం ఏంటి, సమాధానం ఏంటి. బైబిల్లో రాస్తుంది సమాధానం అడిగు వారికి మనం ఏమి ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలని రాస్తుంది బైబిల్లో, ఉంది తప్పేం కాదు దాన్ని. వాటికి ఉన్న తేడా కూడా నేను సమయం వచ్చినప్పుడు దేవుడి చిత్తం అయితే చెప్తాను. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, నగలు వేసుకొని పెళ్లి చేసుకోవడం తప్ప రైటా, అది ఎవరి చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. ఆదమ మొదలు దేవుడు ఎలాగైతే పెళ్లి చేశాడు లేదా కొత్తని అంటారు, ప్రకటన గ్రంథంలో చూస్తే యేసు ప్రభుకి సంఘానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వివాహము చేస్తున్నాడు. అక్కడ నగలు కనిపించడం లేదు, అక్కడ నగలు కనిపించడం లేదు. ఇంకా దయచేసి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి, ఇలాంటి వాటికి ఏం కావద్దు, చోటు ఇవ్వద్దు, అలాంటి వాటిని బట్టి ఏం కావద్దు. హలత చంద్ర లూసిఫర్ అలంకరించుకున్నాడు, తర్వాత ఏమైంది, గర్వించి నశించు. యేసుప్రభు అలంకరించుకున్నాడు. అందుకే ఇప్పుడు మనం ఎవరి కుమారులం, యేసుప్రభు కుమారులు, లూసిఫర్ కుమారులం, యేసుప్రభు కుమారులం, కుమార్తెలం. కాబట్టి ఇలాంటి అపవిత్రమైనవి, ఇలాంటి క్షయమైపోయి, ఇలాంటి ఏమంటే అన్యుల నుంచి వచ్చినటువంటి, లోకం నుంచి వచ్చినటువంటి ఏవి కూడా మనం ముట్టకుండా, వాటి జోలికి పోకుండా ఏం లేదు. సరేనా, చదువు ప్రార్థన లేదు. దేవుని సన్నిధిలో నూతనంగా ఒకసారి నువ్వు చేసుకున్న సమర్పణకు తీవ్రత ఎంతవరకు నీకు తెలిసిందో తెలియలేదు, కానీ ఒకవేళ తెలియకపోతే ఈరోజు తెలుసుకో, మర్చిపోయావేమో లేదా అప్పుడు ఒకవేళ తెలిసే నువ్వు బాప్తీసం తీసుకున్నా కూడా ఇప్పుడు మర్చిపోయావు, దేవుడు మళ్ళీ వాటిని గుర్తు చేస్తున్నా. నా కుమార్తె రేవు, ఇదిగో బంగారం వెండి వాటిని తీసివేసి వాటి కంటే విలువైన నన్ను నువ్వు ధరించుకున్నా, అక్షయమైన అలంకరణ కలిగి ఉన్నా, సత్క్రియల చేత నిన్ను అలంకరించుకున్నా, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానని దేవుడు ఈరోజు పలుకుతున్నా. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనుషులు విధవలుగా చూడొచ్చు, మనుషులు నిచ్చంగా చూడొచ్చు, మనుషులు లేదా ఎంతో అంటే తక్కువ చూపుతో చూడవచ్చు, చూడు వీళ్ళ దగ్గర బంగారం వెండి లేదు, ఇవి అలంకరించకుండా ఎలా ఉన్నారో చూడు అనేసి వాళ్ళు ఎన్ని విధాలుగా అనుకున్నా సరే, మనుషుల దృష్టి కంటే దేవుని దృష్టిలో మనం మంచిగా ఉండటం కానీ, దేవుని దృష్టిలో మనం విలువైన వారంగా, విలువైన అలంకరణ కలిగి మనం ఉందాం. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులు, ఈరోజు దయచేసి నీవు అలంకరించుకున్నందుకు సంతోషించి ఆనందించు. అలంకరించుకున్న వారికి బుద్ధి మనోనేతరాలు తెరవబడలేదు, వారి బుద్ధి మనోనేతరాలు తెరవబడలేదు, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు, ఇంకా దుష్టాత్మల యొక్క ప్రభావంలో ఉన్నారు. అందుకే వాళ్ళు ఇంకా అలంకరణ అది తప్పు కాదంటారు. బైబుల్ ప్రకారంగా చెప్తున్నాను, దేవుని చిత్తం మేరకు, దేవుని వాక్యం మేరకు చెప్తూ ఉన్నాను, అలంకరించుకోవడం ముమ్మాటికి తప్పే, అది దేవుని చిత్తం కానే కాదు, అది అన్యుల నుంచి లేదా చెడిపోయినా పడిపోయిన మనుషుల నుంచి వచ్చిన అలంకరణ. అది నిజంగా నీకు వాక్య ప్రకారంగా నడొచ్చే సమర్పణ ఉంటే ఆ అలంకరణ కంటే విలువైన అలంకరణ ప్రభు యేసు క్రీస్తుని అలంకరించుకొని, సత్క్రియలతో అలంకరించుకొని, హృదయపు ఏమంట ఒక అక్షయమైన అలంకరణ అలంకరించుకొని ముందుకు సాగాం. అందుకే దయచేసి హల్లెలూయా సమర్పణ చేసుకున్నాం, యేసు ప్రభుని ధరించుకున్నాం, తల నుంచి అని పాదం వరకు యేసు ప్రభుని ధరించుకున్నాం, అక్షయపు అలంకరణ చేత అలంకరించుకున్నాం, సత్క్రియల చేత అలంకరించుకున్నాం, మంచి గుణము కలిగి, మంచి స్వభావం కలిగి, క్రీస్తు వంటి స్వభావం కలిగి, అనుకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, సాధువుగా మృదువుగా
మనం ముందుకెళ్దాం. కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతికారాలు విడిచిపెట్టి ఇదిగో ఇదిగో అంతరపు అంతరంగపు అలంకరణ ధరించుకొని ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం, ఇదే సత్యం. నేను బల్ల బుద్ధి చెప్తాను, వేల మంది ముందు కాదు, ఎక్కడైనా సరే చెప్పడానికి సిద్ధం. దేవుని వాక్యాన్ని వక్రీకరించి, దేవుని వాక్యాన్ని తప్పుద్రోవలు పట్టించని నీచులకు బుద్ధి చెప్పడానికి సిద్ధం. ఇదే వాక్యం. అందుకే దయచేసి ఈ రోజు నుంచి యేసు ప్రభువును ధరించుకుని ఇతర ఆత్మీయ అలంకరణలో ముందుకు సాగుదాన్ని సమర్పణ చేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఫస్ట్ ప్రేయర్లో మా అందరితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో నేను కట్టి పలింపచ్చు. అవును తండ్రి, బంగారం వెండి కంటే విలువైన నిన్ను ధరించుకున్న మేము ధన్యులం నాయన. ఇట్టి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందన. సత్క్రియల చేత, హృదయ అంతరంగపు అలంకరణ చేత మేము అలంకరించుకొని ఇంకను నీవు నచ్చి లేదా మెచ్చే విధంగా మేము జీవించడానికి సహాయించు. నీ మెప్పు పొందే విధంగా మేము జీవించడం సహాయించు. ఇలాంటి క్షయమైపోయే లేదా ఈ లూసిఫర్ వంటి అలంకరణ విషయంలో మేమేమాత్రం కలత చెందక, రాజీ పడక, మరి నిష్టగాను స్థిరముగా ఉండి అయ్యా మరి పరిశుద్ధమైన అలంకరణ కలిగి ముందుకు సాగే కృప దయచి కరుణించు, దయ చూపించి మాటలు ఒక్కొక్కరు హృదయాల్లో నేను గట్టి ఫలింపచ్చు. నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రభేసుక్రీస్తు నామ అడిగి వేడుకొని అంతే. ప్రభేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలం తోడే ఉండగా. ఆమేన్.